guys, welcome back to my channel. Ivala mito single pot recipe pudina rice ela cheyalo share cheskuntunanu. Idi pressure cooker lone easy ga prepare cheseskochu. Let's get into the video. 1 big cup of pudina, 2 medium size onions and 10 to 12 pachimichi and 2 glasses of rice already washed chesipettukunnam. ప్రెషర్ కుక్కర్ తీసుకొని హీట్ అయ్యాక అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, పచ్చిమిర్చి అండ్ ఆనియన్, చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఫ్రై అవుతుండగా ఇందులో 2 to 3 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా కొద్దిగా ఫ్రై అయ్యాక వాష్ చేసి పెట్టుకున్న పుదీనాని ఇందులో వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యి ఇలా వాటర్ అనేవి బయటకు రిలీజ్ అవుతున్నప్పుడు 1/2 స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా రిలీజ్ అయ్యి మళ్ళీ వాటర్ అంతా ఇంకిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ అయ్యాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇలా స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం పుదీనా ఫ్రై చేసుకున్న ప్రెషర్ కుక్కర్ని తీసుకొని మళ్ళీ అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1/2 స్పూన్ ఆఫ్ జీలకర్ర అండ్ స్మాల్ సైజ్ ఆఫ్ ఆనియన్ని చాప్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ అనేది మీ ఇష్టం, చాయిస్, వేసుకుంటే వేసుకోవచ్చు, అదర్వైజ్ నో. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనాని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పేస్ట్ అంతా కొద్దిగా ఫ్రై అయ్యాక ముందుగానే నానబెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి.
వాటర్ వేయకుండా ఫస్ట్ రైస్నే ఇందులో వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే అన్నం ముద్దలాగా కాకుండా విడివిడిగా ఉంటుంది. ఇలాగా ఫ్రై అయ్యాక ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 2.5 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ కరెక్ట్గా పోసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసుకోవడం. ఒక 3 విజిల్స్ అయ్యాక మన పుదీనా రైస్ రెడీ. ఎంతో టేస్టీగా, ఫ్లేవర్ఫుల్గా, కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇది మస్ట్ ట్రై రెసిపీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ రెసిపీ, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.